Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెంబర్ 1పై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు గుంటూరులో నిర్వహించిన సభల్లో తుక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్లపైన సభలు ర్యాలీల నిర్వహణపైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసింది. దీనిని విచారించిన సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలపైన సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సస్పెన్షన్ ఆదేశాలు రద్దు చేయాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్ పైన సుప్రీంలో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండడంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానుండడంతో ఆ కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సుప్రీం కీలక సూచన చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో 23న హైకోర్టు సీజేఐ విచారణ వెలువడే నిర్ణయం ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ జీవోకు సంబంధించి ప్రభుత్వంపైన రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్ని పార్టీలతో కలిసి ఈ జీవోకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఈ జీవో కారణంగా సభలు రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ జీవోపైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రిటిష్ చట్టం అమలు చేస్తారా అని నిలదీశారు. చంద్రబాబును అడ్డుకోవడంపై జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ జీవోను అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నెల 23న హైకోర్టులో విచారణ వెలువడే ఆదేశాలపైన ఉత్కంఠ కనిపిస్తోంది.